వెరైటీ తీసుకొస్తున్నారు అన్నమాట. ఏంటి అని అంటే రొయ్యల ఫ్రై అన్నమాట. నా స్టైల్లో ఎలా ఉందో మీరు కూడా చూసి చేసుకొని బాగుందని మెచ్చుకుంటారని నేను అనుకుంటాను. అది మా పిల్లలకి చాలా ఇష్టం అన్నమాట. మా పిల్లలు అన్నారు మీ స్టైల్లో నువ్వు చేసి చూపి అమ్మా అన్నారు. అందుకనే ఈ రోజు ప్రత్యేకంగా మీకోసం కూడా చేస్తున్నాను అన్నమాట. అయితే దానికి ఏమేమి కావాలో చూద్దామా. కావాల్సిన ఫస్ట్ రొయ్యలు, ఉప్పు, కారం, పసుపు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కొత్తిమీర, కొబ్బరి, వెల్లుల్లిపాయ. వెల్లుల్లిపాయ దీనికి ఎక్కువ వేసుకోవాలన్నమాట. చాలా అంటే మనకి మంచి వాసన వస్తుంది అన్నమాట. పొడి మసాలా, ఆయిల్, అల్లం పేస్ట్. అయితే ఇప్పుడు మనం ఎలా కడుక్కోవాలి ఏంటి అది కూడా చూద్దాము. తర్వాత ఎలా ఉడకబెట్టుకోవాలి. మన రొయ్యలు ఎంత కడిగినా కానీ వాసన వస్తాయండి. ఇది కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం పసుపు, కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు, కొంచెం పెరుగు, బాగా ఇలా పిసికితే ఆ వాసన కూడా పోదు. మళ్ళీ కడగాలన్నమాట వీటిని, బాగా పిసికేసేలా కడగాలి. అయితే ఇప్పుడు ఇలా మనం ఇట్లా పిసుకోవటం వల్ల ఏమైనా తుక్కున్నా కూడా వచ్చేస్తుంది అన్నమాట. ఇందులో ఇలా అనేసినాక ఒక 2 నిమిషాలు బాగా కలపండి. అనేసినాక మళ్ళీ మామూలు నీళ్ళతో కడిగేసుకోండి. అలా కడిగి పెట్టేసుకున్నాక ఈ రొయ్యలకు సరిపోను ఉప్పు వేసుకుందామండి. అంటే ఉడకబెట్టే ముందు అన్నమాట. పసుపు, అల్లం పేస్ట్ ఇలా బాగా కలిపేసేసుకొని ఇది మనం ఇప్పుడు బాయిల్ చేసుకుందాం. ఇప్పుడు మనం దీన్ని పొయ్యి మీద పెట్టి ఉడకబెట్టేసుకుందాం. ఇదిగోండి రొయ్యల్లోంచి నీళ్ళు ఎలా వచ్చేసినాయో చూడండి. అయంతా ఇంకిపోయేంత వరకు మనం ఉంచుకోవాలన్నమాట. ఇలా ఉడకబెట్టుకోవాలన్నమాట. తీసుకున్నాను పచ్చిమిర్చి ఇలా పెట్టి వేగిస్తాం. ఇవి వేగే లోపల మనం ఈ కొబ్బరి గాను ఎల్లుల్లిపాయ ఫిక్స్ చేసేస్తున్నాం. ఇలాగ మనం ఉడక పెట్టుకున్న రొయ్యలు ఎవరు చేస్తే తగ్గట్టు వాళ్ళు అయితే మనం ఉల్లిపాయకి కొబ్బరికి సరిపోని వేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ మనం ఈ రొయ్యల్లో వేసేస్తున్నాం కదా, తగ్గిన పర్వాలేదు కానీ ఎక్కువ పెట్టి వస్తుందండి. కొంచెం పసుపు, అంటే ఇలా వేస్తే సరిపోతుంది. వేస్తాక ఎక్కువసేపు ఇది తచ్చిపోయిందండి. మనం వేసుకున్న మసాలాను కారణం ఒక్కరు వేసుకున్నాక మనం వెంటనే స్టవ్ ఆపేసేయాలి. ఎందుకంటే ఎల్లుల్లిపాయ వేసుకున్నప్పుడు ఎప్పుడైనా సరే మనం ఎక్కువసేపు మంట మీద ఉంచకూడదు అన్నమాట. కొబ్బరి వేసుకొని మనం పొయ్యి మీదే ఉంచేసుకోవాలి. ఆ వేడికి ఇది కూడా పచ్చివాసన పోతుంది. ముందుగా ఏం పెట్టుకున్నా ఏపప్పు కూడా ఇందులో వేసేసి ఏపప్పు మీ ఇష్టం. అంటే నా స్టైల్ అని చెప్పాను కదా, నా స్టైల్లో కాబట్టి నేను ఇలా కావాలి. మీకు కూడా చాలా బాగా నచ్చిందని అనుకుంటున్నాను. 1 నిమిషం దీన్ని కదిలించుకొని ఇట్లా ఉంచేద్దాం. ఆ వేడికి కొబ్బరి కొంచెం కొంచెం వాసన పోతుంది. గు
గుమగుమలాడిపోయే రొయ్యల ఫ్రై, నా స్టైల్లో రొయ్యల ఫ్రై అండి. అయితే మా టేస్ట్ చూడటానికి మా లత ఉందన్నమాట. ఇప్పుడు లత వాటిని నేను టేస్ట్ చేస్తాను. ఈ రోజు లత చేస్తుంది అన్నమాట. లత నువ్వు టేస్ట్ చేసి చెప్పు. జీడిపప్పు కూడా ఉంది. అందులో ఏమంటే కొబ్బరి వల్ల చప్పవలసినట్టు సరేనా. మరి అయితే వాళ్ళు కూడా చేసుకుంటారో లేదు. అయితే నేను లైక్ షేర్ ఏం అడగట్లేదంట. అయితే మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. చేయండి. సబ్స్క్రైబ్ కూడా ఆల్రెడీ చేసుకొని ఉంటారు కదా. సబ్స్క్రైబ్ చేయండి. ఓకే మరి బై బై చెప్పండి. బై బై.